శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు సొంతంగా పూజ చేసుకుని తద్వారా భగవంతుడి అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేదే మా ఆశయం అందుకే మన ఛానల్లో ఇన్ని డెమో వీడియోలు అవన్నీ పెడుతూ ఉంటాం వాటిని చూసుకుని పూజ చేసి భగవంతుడి అనుగ్రహంతో గట్టెక్కిన కుటుంబాలు ఎన్నో లక్షల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు ఒక్కొక్క అనుభవం రాస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో ఇదిగో ఇక్కడ ఒక సోదరి ఈమెయిల్ పంపించారు ఇది ఇమెయిల్ కనుక గోప్యత కోసం మా అడ్మిన్ నా పేరు నేను ఆ ఇమెయిల్ ఐడిని మాస్క్ చేసి చూపిస్తున్నాడు ఇంతకీ ఆ సోదరి అమ్మవారి ఆరాధన తన జీవితాన్ని ఎలా మార్చింది అనేది చెప్తున్నారు చూడండి వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే వదిలేసేత్త ఆడపిల్ల పుట్టింది అని ఎంత బాధాకరమైన విషయమో ఈ సోదరి మూడు నెలల వయస్సు ఉన్నప్పుడు వదిలేశారట వీళ్ళ అమ్మగారు అమ్మవారిని ఆరాధించేవారట లలితమ్మవారిని మొక్కవోని ధైర్యంతో పర్వాలేదు నా పిల్లల్ని నేను పెంచుకుంటాను అని చెప్పేసేసి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇంటి దగ్గరుండి పాపని పెంచుకోవడం మొదలుపెట్టారట ఈ పాపని అల్లారు ముద్దుగా పెంచుకున్నారట అమ్మవారి ప్రసాదం అని చూడండి ఇది ఉండాల్సిన సంస్కారం పూజామందిరంలో పూజ చేసేసి బయటకు వచ్చాక అరే నా కూతురు పుట్టింది ఏంటి కొడుకు పుట్టలేదు అనకూడదు కూతురు పుట్టింది అంటే అమ్మవారు ఆ ఇంట్లో పుట్టినట్టు వాళ్ళ అమ్మగారికి ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే లలితమ్మని ఆరాధించేవారట ఇంక ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అలాగే చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక్కళ్ళే ఉంటే బెదిరించడం మొదలు పెడతారు ఇది సమాజంలో సర్వసామాన్యం కదా అటు మాట్లాడడం ఒక్కదానివి ఎలా ఉంటావు ఒక ఆడపిల్లతో అని అయినా సరే ఆవిడ ధైర్యంతో అలా ఉన్నారట ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అంటే మనకి చెప్తారు చూడండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని అమ్మవారి దయ ఉంది అని ఒక్కసారి నమ్మకం కలిగితే కనుక ఇంక జీవితంలో ఎప్పుడు భయం అనేది కలగదు ఎవరు ఏమి చేసినా ఎంతమంది కాళ్ళు పుచ్చుకు లాగేద్దామని చూసినా మీద బురద జల్లుదామని చూసినా సరే మాకు అమ్మవారు ఉన్నారు ఒక భరోసా వస్తుంది అమ్మవారు పాదాలు పట్టుకుంటే వచ్చే భరోసా అది అప్పుడు అసలు మనం ఏది చేయాల్సిన అవసరం లేదు ఏమి చేసుకున్నా సరే చిరునవ్వు నవ్వుతో అలా చూస్తూ ఉంటే ఏది చేయాలో అది అమ్మవారు చేస్తారంతే విచిత్రం చూడండి వీళ్ళ అమ్మగారు అలా కష్టపడి పెంచితే ఈ సోదరికి ఇరవై ఒక్క ఏళ్ళు వచ్చాక వాళ్ళ అమ్మగారు చెప్పారు నువ్వు యూఎస్ వెళ్ళాలి అక్కడ పెద్ద చదువులు చదువుకోవాలి అని చెప్పి వీసాకి పంపించేసరికి ఎన్నిసార్లు ఎఫ్ఎన్ వీసా కోసం ప్రయత్నించినా సరే నాలుగు సార్లు వెళ్ళినా నాలుగు సార్లు రిజెక్ట్ అయింది అమ్మవారి పూజని ప్రతి శుక్రవారం నాడు లలితా సహస్రనామం చేస్తూ ఒక దీక్షలా చేయడం ప్రారంభించారట గుర్తుపెట్టుకోండి నేను మీ గతంలో కూడా చెప్పాను అమ్మవారికి బెల్లం పానకం నైవేద్యం పెడుతూ ప్రతి శుక్రవారం లలితాసాస్నామం చేయగలిగితే కనుక జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది ఏలూరులో కమలాంబిక గారని ఒక తల్లి అలా ఎన్నో వేల మంది చేత చేయించారు అని మీకు గతంలో చెప్పాను గుర్తుందా చాలా జీవితాన్ని మార్చిన ప్రక్రియ అది అయితే సోదరి ఎలాగా ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేయడం మొదలుపెట్టారట విచిత్రం ఏమిటంటే రెండు శుక్రవారాలు చేసేసరికి వెంటనే వేస వచ్చేసి ఆశ్చర్యపోయి అసలు అమ్మవారి పాదాల మీద పడిపోయి ఏడ్చేసేట ఆ తర్వాత యుఎస్ఏ వెళ్ళి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి తర్వాత ఒక పెద్ద కంపెనీలో చేరి తన ఎడ్యుకేషన్ లోన్ అంతా తనే తీర్చుకుని ఇల్లు కొనుక్కొని తర్వాత వివాహం కూడా చేసుకుని ఇప్పుడు హాయిగా ఉన్నామండి ఆ వివాహానికి కూడా మన ఛానల్లో రుక్మిణి కళ్యాణ లేఖ ఉంది కదా అది చేయగానే నాకు వెంటనే వివాహం కుదిరింది ఆ తర్వాత వారాహి నవరాత్రులు సప్త శనివార పూజ ఇలాంటివి ఎన్నో చేసుకున్నాను ఆ సప్త శనివారం పూజ చేస్తూ ఉంటే కూడా రెండు వారాల్లోనే ఉద్యోగ విషయంలో అభ్యున్నతిని చూశాను అని రాశారు ఈ తల్లి ఈ మధ్య మా అమ్మగారు కూడా యుఎస్కి వచ్చారు అని చూడండి ఇవన్నీ చదువుతూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో ఇదేదో ఒక చిన్నగా ఒక రోజు చదివిన సంఘటన కాదు అమ్మవారి పాదాలు ఒక తల్లి పట్టుకుంటే ఆ తల్లిని కాపాడడంతో పాటు ఆ కూతురిని కూడా కాపాడుతూ ఒక జీవితం జీవితం మొత్తాన్ని అమ్మవారి ఎలా ప్రభావితం చేసి తన గొడుగు నీడలోకి తెచ్చుకున్నారు అనేది ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే నవరాత్రులని ప్రేమగా చేయండి జీవితంలో నవరాత్రులు ఒక్కటి చేయండి చాలు ఏ కోరిక కోరక్కల్లా మన జీవితం అమ్మవారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ రేపు రాబోయే వీడియోలో అమ్మవారి ఇంకొక లీల గురించి చెప్పుకుందాం శ్రీమాత్రే నమ